తాకలి తాకలి ఈ సంఘటన జరిగిన 2500 సంవత్సరాల తర్వాత అంటే క్రీస్తు శకం 1970 సంవత్సరం సరిగ్గా మనకి 2 తరాల ముందు జరిగిన ఒక కథ. పీపుల్ ఆర్ట్స్ థియేటర్స్ వరలెల్వర్ గుడ్ బాయ్ నాటిక రచన కీర్తి శశులు ఆర్ విద్యాసాగర్ రావు దర్శకత్వం చిర్రా రాజేష్ ఖన్నా. సక్సెస్ గ్రాండ్ సక్సెస్. అరే నా ఈ ఆనందాన్ని పంచుకుందామంటే ఈ నాగే అయిపోయిందబ్బా. నాగి ఒరే నాగి నాగి వంటగదిలో వంట చేస్తున్నా చెప్పాను కదరా తర్వాత నువ్వు చేసుకోవచ్చు కానీ త్వరగా రారా నేను ఇక్కడ ఆనందంలో చచ్చిపోతున్నాను. నాగి ఒరే నాగి నాగి అబ్బా నాగి నేనే వస్తున్నా ఉండు. నాగి అబ్బా వంట చేస్తున్నా చెప్పాను కదరా. ఏంటిది మామూలే కదా. సచ్చా ఏంట్రా ఈ పని ఏంట్రా కొత్తగా ఏంటి అంటు. ఏంట్రా ఈ పనులు దూరం జరుగు. రాగి ఈరోజు అంతా కొత్తగా కనిపిస్తున్నావు కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు ఏంటి. ఇప్పుడు ఇలా చేస్తున్నావేంటి. ఇంకా నలుగురు చూసేట్టు ముద్దెట్టుకోలేదు. వెళ్ళు వస్తాను లేకండి వెళ్ళు. త్వరగా రారా నీతో చాలా విషయాలు చెప్పాలి. వెళ్ళు రా వస్తున్నాను కదా నువ్వు వెళ్ళు. త్వరగా రావాలి మరి ప్లీజ్ రా. నా ఆనందాన్ని నీతో పంచుకుంటాను మరి. సరే వెళ్ళు వస్తున్నాను వెళ్ళు. అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం. ఏంటి నా బాగా బాగా వినిస్తున్నావు, ఏంటి చెప్పు ఇప్పుడు చెప్పు సంగతి ఏంటి? నువ్వు వెళ్ళిన పని ఏమైంది? కాయ పండా కాయ పండా అని అడుగుతున్నావారా నాగి? ఘనత వహించిన శ్రీ 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 ప్రసాద్ గారు కార్యం తలపెట్టడం అది కాకుండా ఉండడమా? కాయ పండా అని అడగడానికి నీకెంత ధైర్యం రా నాగి. అవును, ఈరోజు ఎట్టి చాలా నున్నగా నాజుగా అందంగా మంచి కనబడుతున్నావు రా. అబ్బబ్బా ఇవే మాటలు రా, వంట చేసేటప్పుడు డిస్టర్బ్ చేయదో చెప్పానా లేదా? అబ్బో నాగ్ గారి కోపం వచ్చింది. ఒరే నాగి, నీకు కోపం వస్తే నేను బ్రతకగలనా చెప్పు. అయినా ఈ మాటలకి కానీ అసలు విషయం చెప్పరా? ఒప్పేసుకుందిరా పద్మ, పెళ్లికి ఒప్పేసుకుంది. నాటకం రిహార్సల్స్ లో పరిచయమైన పద్మ తర్వాత ప్రేమలో పడి ఇప్పుడు పెళ్లి దాకా వచ్చేసి. నీకేమైనా పిచ్చెక్కిందా? ఏం చేయమంటావు? పెళ్లి చేసుకుంటేనే తప్ప ససమీరా ముట్టుకోవడానికి ఇష్టపడడం లేదు పద్మ. అయితే నువ్వేమన్నావు? నేనేమంటాను? పద్మ ఎలా చెప్తే నేను అలాగే అన్నా. ఓహో, అయితే పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నావన్నమాట. మరో దారి లేదా? ఏ నీకేమన్నా మర్చిపోయిందా? ఏదో కుర్రకారు చేశాడు కదా, ప్రేమ అమ్మాయి అంటూ ఏదేదో చేస్తా ఉంటే ఏదో ఖాళీ కుర్రలాగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకున్నానే కానీ పెళ్లి వరకు తీసుకొచ్చావన్నమాట. అయినా ఉద్యోగం ఊడిన వాడివి, బ్రతుకుదామంటే నీకే కష్టంగా ఉంది. నువ్వెలా బ్రతుకుతావు? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని ఎలా పోషిస్తావురా? ఏం చూసుకున్నా నీకు ధైర్యం? ఒరే నాగి, నీకు ముందే చెప్తున్నా, పెళ్ళైన మరుచరమే పద్మను ఉద్యోగం మానిపించేస్తా. ఇంకే ప్రేమనే భోంచేసి ప్రేమనే కాలక్షేపం చేద్దరు దానిదే. అయినా మీరు మీరు ఏ గంగలో దూకితే నాకేంటి? ఒరే నాగి, నిజం చెప్పు, పద్మను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు కదా? ఇష్టం లేదనడానికి నేనెవరిని? అర్థమైందిరా, పద్మను పెళ్లి చేసుకున్నాక నేను నీ నుండి దూరం అవుతాననే కదా నీ బాధ. బాధేంటి, జరిగేది అదే కదా. ఆ మూడు ముళ్ళు పడ్డాక సంసారం చేయకుండా తప్పుతుందా? వేరే కాపురం పెట్టకుండా తప్పుతావా? నీకే అందమైన నీ భార్య తీసుకొని హనీమూన్ అంటూ అక్కడ ఇక్కడ తిరిగి బాగా కాలక్షేపం చేస్తావు. నేనే ఈ నాలుగు కోటల మధ్య ఉంటూ చప్పిడి కూడు తింటూ. ఒరే నాగి, నీకు ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావడం. నాగి, నీకు ఇప్పుడే చెప్తున్నాం, ఈ నేల సాక్షిగా, నింగి సాక్షిగా, ఇక్కడ కూర్చున్న ప్రేక్షకులందరి సాక్షిగా చెప్తున్నాను, ఈ భూమి గాలి ఉన్నన్ని రోజులు నిన్ను విడిచి నేనుండలేను, నన్ను విడిచి నువ్వు ఉండలేదు. ఒరే, నిన్ను విడిచి నేను ఉండలేనులే అది నిజములే, నేల విడిచి తాని విలువ లేదులేదులే. ఒరే నా ప్రసాద్, ఎవరు వచ్చినట్టు గారు వెళ్ళి తలుపు తీరా. నువ్వు వెళ్ళి తలుపు తీసి ఎవరు వచ్చారో చూడు, నేను అలా బాత్రూమ్కి వెళ్ళి కాస్త ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఓకే, మళ్ళీ వస్తాను. వస్తున్నానండి. ప్రసాద్ మేడం అండి. ఓహో శకునం గారు, మీరా? దయచేయండి, లోనికి దయచేయండి. కూర్చోడానికి ఏంగానే బహుకాల దర్శనం. ప్రసాద్ లేడా? ఏ ప్రసాద్ గారు ఉంటే తప్ప ఇంట్లో అడుగు పెట్టరా ఏంటి? దయచేయండి లోపలికి రండి. అబ్బే అదేం లేదు, కొంచెం అర్జెంట్ పనులు ఉంటాను. ప్రసాద్ ఉంటే రెండు మాటలు మాట్లాడేద్దామని. రెండేం కర్మ, 2000 మాట్లాడండి. నేను వద్దన్నానా ఏంటి? కూర్చోండి, నేను పిలుస్తాలే, కూర్చోండి. పనులు. ఒరే ప్రసాద్, ప్రసాదు మీ నాటకాల కార్యదర్శి శకునం గారు వచ్చారా, మీతో ఎవరన్నా మాటలు మాట్లాడాలంట, త్వరగా వచ్చేయరా.
చూడండి. ఒరే ప్రసాద్, మీ కార్యదర్శి చాలా కోపంగా మండిపోతున్నాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడే. మీరు ఏం మాట్లాడుకుంటారో ఏంటో, మధ్యలో పానకొల పుడకలాగా నేనెందుకు, నేను వెళ్ళొస్తానండి. ఏవో నాటక గొడవలు, ప్లీజ్ ఉండండి, మీరు కూడా కూర్చోండి. అబ్బబ్బా, నేను బయటికి వెళ్తానంటే వెళ్ళొద్దంటారేనండి నా కర్మ. అయినా నేను అర్జెంటుగా అండర్ వీల్ కొనుక్కోవడానికి బయటికి వెళ్ళాలండి, నేను వెళ్ళొస్తాను, తప్పకోండి. రండి కూర్చోండి. కూర్చోడానికి రాలేదు. అవును, పద్మను నాటకాలు మానేమని నువ్వు చెప్పావా? అవును చెప్పాను. ఏ ఎందుకు? 3 నెలలుగా శ్రమించి రియాజో చేసి మరి ఎంతో కష్టపడి నాటకం వేయబోతుండగా మరి రేపో మాపో ఆ అమ్మాయి వల్ల మా నాటకం ఆగిపోతే మాకు వచ్చే అదృష్టం వల్ల నీకు సంతోషం? నాకు ఇష్టం లేదు, పద్మను నాటకాలు వేయొద్దని చెప్పాను. ఇష్టం ఉండడానికి నాటకం వేయడానికి వేయబడిన మధ్య నీష్టమే తచ్చింది. అసలు నువ్వేమడి నాటకం మానే చెప్పడానికి? నేను నాటకాలు వేయొద్దనే సమాచారాన్ని మీ దాకా తీసుకొచ్చిన వాడు, మా ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుందో మీకు తెలియదు, చెప్పలేదా? నువ్వు అడగాల్సింది ప్రశ్న కాదు, చెప్పాల్సింది సమాధానం. ఏమడిగారు? నేనెవరినని అడిగారా? నేనెవరినని? ఇదిగో చక్రం గారు, మీ నాటకం సమాజంలో పనిచేస్తున్న నన్ను నానాభూతులు నలుగురు ఎదుట తిట్టి నన్ను అవమానపరిచి నలుగురు ఎదుట నన్ను గెంటేశావే, మరి నేను పనిచేయని నాటక సమాజంలో నా ప్రియురాలు ఎలా పనిచేస్తుందండి? ఏంటి ప్రియురాలా? ప్రియురాలేంటండి? రేపో మాపో నేను పెళ్లి చేసుకోబోయే భార్య మీ హీరోయిన్ పద్మ. నిజంగా ఓరి దుర్మార్గుడ, నా మీద మా నాటక సమాజం మీద కక్ష పట్టి ఆపాజీతో నాశనం చేస్తావా? నాశనం చేయడం చేయకపోవడం మన చేతుల్లో ఎలా లేదో, ప్రేమించడం పెళ్లి చేసుకోవడం కూడా మనం కావాలనుకుంటే వచ్చేది, వద్దనుకుంటే పోయేది కాదు. అయినా మీకు మరోసారి కుండ బదులు కొట్టినట్టు విషయం చెప్తాను, వినండి. అయినా నాటక పక్కీలో చెప్తే తప్ప మీకు ఏ విషయం బుర్రెట్టదనుకుంటా? ఇగో చక్రం గారు, మీ సమాజంలో ఉజ్వల త్వరగా వెలుగొందుతున్న మీ ఏడు పద్మ నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. అందుకే ముందునే మీ నాటక సమాజంలో పనిచేయకూడదని ఆల్టిమేటం జారీ చేశారు. నిలువెళ్ళ విషయం ఉన్నవాడివి. అసలు పద్మ నిన్నేలా రమ్మిందో అంత చిక్కడం లేదు. అయినా నిజ జీవితంలో ఇంత అద్భుతంగా నడుస్తున్నవాడివి, ఆ స్టేజ్ మీద అంత ప్రేమంగా అంత దరిద్రంగా ఎందుకు నడుస్తున్నావో అర్థం కావడం లేదు. చెప్పమంటారా? అక్కడ నేనేసే ప్రతి అడుగుకు దర్శకుడు అని తోడు కూడా సవరించే తోడు ఉంటాడు కాబట్టి. కానీ ఇక్కడ నేనే హీరోను, నేనే దర్శకుడిని, నేనే దర్శకుడిని, కనుండి దర్శకుడు గారు దయచేసి మీరు బయటికి వెళ్ళాల్సి ఉంటది. వెళ్తాను, సరాసరి పద్మ వద్దకు వెళ్తాను, పద్మ కళ్ళు తెరిపిస్తాను. నా మీద ఏమాత్రం అభిమానం ఉందా? నిన్ను పెళ్లి చేసుకోవడం మానేమని చెప్తాను. శకునం గారు వెళ్ళే ముందు ఒక మాట విని వెళ్ళండి. ఆ అమ్మాయి కళ్ళు తెరిపించడం ఏమో కానీ ముందుగా మీరు కళ్ళు తెరిచి చూడండి. ఇది నా చెయ్యి, ఇది నా వేలు, ఈ వేలుకుందే పద్మ అని 2 అక్షరాలు పొదిగిన బంగారు ఉంగరం. నా వేలుకున్న ఉంగరాన్ని ఆమె వేలుకు తొడుక్కొని, ఆమె వేలుకున్న ఉంగరాన్ని నా వేలుకు తొడిగిందండి మీ హీరోయిన్ పద్మ. ఇది సాక్షాత్తు దైవ సన్నిధిలో జరిగిన కార్యక్రమం, దీన్ని మీరు అడ్డుకుంటానంటే కానివ్వండి, మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి. కాకపోతే శకునం గారు, మీ వృధా శ్రమను చూస్తుంటే నిజంగా నాకు జాలేస్తుందండి. ఓ మై గాడ్, పద్మ నిజంగానే పద్మవ్యూహంలో చిక్కుంది. తొందరపడి శనికావేశంలో తీసుకున్న నిర్ణయానికి జీవితంలో ఏం బలి పెట్టాల్సి వస్తుందో పాపం ఇంకేం తెలుసు. భగవంతుడా, ఈ మంటల వారి నుండి ఆ శలభాన్ని రక్షించడం నీ చేతుల్లో ఉంది, నీ చేతుల్లో ఉంది, నీ చేతుల్లో ఉంది, నీ చేతుల్లో ఉంది. హాయ్ పద్మ. సారీ 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 నాగి అనుభవి పద్మ అన్న. చాలే, పద్మ అనుకునే పద్మ అన్న నాకు తెలుసు. ఏం చేయమంటావు? నీ చేతుల్లో కూడా పద్మ చేతుల్లాగా తామరాకుల్లాగా ఉంటేను
ఈ వర్ణలకేంలే, ఇప్పుడే పద్మ పద్మాన్ని కలవరిస్తున్నావు. ఆకాశం మూడుముళ్ళు పడ్డాక నన్ను మర్చిపోవని నాకు అర్థమైందిలే, మన బాగా మర్చిపోతావని. అమ్మ తోడు, అప్ప తోడు, అయ్య తోడు, అన్నిటికీ నువ్వే నా తోడు, ఇంకెందటికీ లేనే నీ తోడు. అదే నాగి, నీకు అప్పుడే చెప్పాను కదరా, మన ఇద్దరిని విడదీయడం ఏ శక్తికి సాధ్యం కాదని. నాగి, నాకు అర్జెంటుగా ఒక 100 రూపాయలు కావాలి. ఈ పొగడ్తలన్నీ, ఈ మాటలన్నీ ఆ 100 రూపాయల కోసం అన్నమాట. తమాషా కోసం అడగడం లేదురా, పద్మకు ఒక మంచి గిఫ్ట్ కొనిద్దాం అనుకుంటున్నా. 100 రూపాయలు ఇదా? ఇది ఎక్కడ ఆరాటం రా, నా జీతము నా జీవితము అంతా నీకే ధరపోస్తున్నాను. అయినా నువ్వు చర్చికి పెళ్ళిన నా దగ్గర ఆ 50 రూపాయల కంటే ఒక్క పైసలేవురా. ఒరే నాగి, నా పరిస్థితి ఇప్పుడు బాగాలేదని చిన్న చూపు చూడబోకురా. ముందు ముందు నువ్వు చాలా బాధపడాల్సి, ఒక 75 రూపాయలైనా శాంక్షన్ చేయరా. నువ్వు చర్చి గీ పెట్టినా కానీ నా దగ్గర 50 రూపాయల కంటే ఎక్కువ లేవు అంతే. ఓనీ 50 రూపాయల లేదా? మరొక షరతు. ఆ చెప్పు. నువ్వు పద్మ కోసం గిఫ్ట్ కొంటావు కదా, అక్కడ ఫ్రమ్ ఉన్న చోట నా పేరు కూడా జత చేయాలి. ముందు నీ పేరు రాసిన తర్వాతనే తర్వాత నా పేరు. నమ్మమంటావా? అలా చేయలేదనుకో, నా సంగతి తెలుసుగా. నిన్ను మోసం చేస్తానారా నాగి, త్వరగా. సరే. ఒరే 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 ప్రసాద్ ఆగ్రా, ఒరే ప్రసాద్, అరే ప్రసాద్ ఆగ్రా, 50 తీసుకొని మిగతా ఇచ్చేయరా. ప్రసాద్ ఇప్పురా. ఒరే అమ్మా, అయినా ఈ రౌడీ వేదవతో నాకు స్నేహం ఏంటయ్యా? అబ్బా ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ఈ కొంప నాదైనా, ఈ కొంపకు వచ్చే వాళ్ళందరూ ఆ ప్రసాద్ గారి కోసమే వస్తారు. రాక తెస్తానా? వస్తున్నాను, ఆగండి. ప్రసాద్ గారు లేరా అండి? లేరండి, బయటికి వెళ్ళారు. 2 నిమిషాల్లో వస్తారు, కూర్చోండి. ఇంతకీ తమరు నా గురించి ఏం చెప్పుకోవాలో నాకే తెలియదండి. ప్రసాద్కు బాగా దగ్గర కావాల్సిన వాడని, ప్రసాద్కు నాకంటే ఎవరు బాగా కావాల్సిన వాళ్ళు లేరు రండి. ఓహో, సంతోషం బాబు. నా పేరు కుటుంబయ్య. మీరు మా అమ్మాయి పద్మ పేరు వినే ఉంటారు నాటకాలలో. ఓహో, పద్మ, పద్మ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? మీ అమ్మాయి దాసి దంపడమ్మ నాటకంలో ఆ బద్దు దంపుతున్న సీను ఇప్పటికీ నా కళ్ళ ముందు అలా కదలాడుతూనే ఉందండి. అంత తమరు అభిమానం. మీరు ప్రసాద్ గారికి చాలా సన్నిహితులు అంటున్నారు, కాబట్టి మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. ప్రసాద్ చేస్తున్న ఉద్యోగము ప్రైవేట్ కంపెనీలోనే కదా? ఒకప్పుడు ప్రైవేట్గానే చేసేవాడండి, కానీ ఈ మధ్య. అవునవును, నాతో కూడా చాలా సార్లు అన్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం దొరికితే బాగుండును, కాస్త సెక్యూరిటీగా ఉంటుంది అని. సెక్యూరిటీ, సెక్యూరిటీ అన్న పదమే నాకు నచ్చదండి. అయినా మన బ్రతుకే సెక్యూరిటీ లేదు కదండి. బాగా చెప్తారండి, ఇచ్చే కలిసిపోతారండి మీరు. మీరు సొంత మా మనసులో భావించి చెప్తున్నానండి, మా కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమంత బాగాలేదు. ఒకప్పుడు బాగా బతికిన వాడనే, కానీ ప్రస్తుతం ఉద్యోగం లేక 6 ఆడపిల్లలు ఉండడం. అయ్యో, ఏదో ఒకటిని చేయి చాచకుండా బతుకుతున్నాను తప్ప ఇతరులను ఆదుకునే పరిస్థితి లేదు. అందుకే అమ్మాయిని మాత్రమే ఇవ్వగలను, అమ్మాయితో పాటు కట్న కానుకలు అవి ఇచ్చుకోలేను. ఈ విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పుదామనే ఇక్కడికి వచ్చాను. ఈ విషయంలో మీరు ఏం చింతించకండి. అయినా మా వాడికి పద్మనిచ్చి పెళ్లి చేయడమే మహా ఎక్కువ. ఇంకా పద్మతో పాటు కట్న కానుకలు తీసుకొచ్చారనుకోండి, పద్మని చిన్నబుచ్చినట్లే కదండి. మీ స్నేహితుడికి కూడా మీలాంటి విశాలమైన హృదయం ఉంటుందని ఆశిస్తున్నాను. మరి ప్రసాద్ వాళ్ళ పెద్దల విషయం ఏమైనా? ఒక్క విషయమే కాస్త తిరగాసుగా ఉందండి, మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ విషయం. వాళ్ళ తల్లిదండ్రులకు ప్రసాద్ గారు ఒక్కడే కొడుకండి. వాళ్లకు పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఇద్దరున్నారు. పెద్ద అమ్మాయికి పెళ్లి చేద్దామని 2 సంవత్సరాలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారండి.
అయినా ప్రసాద్ గారికి పెళ్లి చేసి ఈ చేత్తో కట్నం తీసుకొని ఈ చేత్తో వాళ్ళ చెల్లెకు కట్నం ఇచ్చి పెళ్లి చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారండి. కానీ ఇలాంటి సమయంలో పద్మను మావాడు నయా పైస కట్నం లేకుండా ప్రేమించి వివాహం చేసుకున్నారంటే కొంచెం ఇబ్బందికరమే కదండి వాళ్ళకి. మరి అయితే ఎలాగండి? దాంట్లో ఏముందండి, ఈ రోజులలో తల్లిదండ్రుల మాట ఎవరు లెక్క చేస్తున్నారు? అయినా వాళ్ళు పెళ్లికి రావడం మానేస్తారు అంతే కదా. అయినా వాడు పెళ్లి చేయడానికి మా స్నేహితులందరం లేమా ఏంటండి? చాలా సంతోషం బాబు, మరి నేను వెళ్ళొస్తాను. సరేనండి. ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చాలి. చెప్పండి. మా అమ్మాయికి చిన్నతనంలోనే పిల్లల జబ్బు చేసి ఎడమ చేతి 2000 అక్కడపోయాయి. అదే కదా మీరు చెప్పాలనుకునేది. మీకెలా తెలుసు? మీ అమ్మాయి నాటకంలో నటిస్తూ ఆ 2000 బాగా కవర్ చేస్తూ ఏ కొంగు చాటునో ఏ చీర చాటునో బాగా కవర్ చేసి నటించిందండి. ఏదో నాలాంటి ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ దాన్ని కనుక్కుంటారా ఏంటి? నిజం చెప్పారు. చాలా సంతోషం. చూడండి, ఈ విషయము మా బంధువుల్లో కూడా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. చూడండి, అంత నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం అనే వాళ్ళలో నేను ఒకడిని. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అంటారు మన పెద్దలు. అది నాకు నచ్చదండి. ఈ ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే. సరే, ఏమండి, మా అమ్మాయికి అప్పుడప్పుడు విపరీతమైన తలనొప్పి వస్తుందండి. అది వచ్చిన గంట 2 గంటలకు అదే తగ్గిపోతుంది. మీరు ఏంటండి మరి అప్పటి నుంచి చూస్తున్నాను, ఈ తలనొప్పి జ్వరం జలుబు నొప్పులు మనుషులకు రాకపోతే మాటలకు వస్తాయా ఏంటి? ఇదేమో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ లెక్క బాగా చెప్తున్నారు. అబ్బే, అది కాదు, ప్రసాద్కి ఈ విషయాలన్నీ ముందే చెప్తే బాగుంటుందని. వాడి ముఖం వాడికి అన్ని సరిగ్గా ఉన్నట్టు. అంటే అబ్బాయికి ఏమైనా? అబ్బాయికి కాస్త స్క్రూ లూజ్ అండి. బలవారండి మీరు. నాకు ఇలాంటి స్నేహితులు ఒకడు ఉండేవాడు, కానీ ఈ మధ్యనే. అయ్యయ్యో బాధపడకండి, ఏదో ఒక రోజు అందరం పోవలసిన వాళ్ళమే కదండి. సంతోషం బాబు, మరి నేను వస్తాను. ప్రసాద్ విషయంలో నాకు ఎటువంటి అనుమానము లేదు. ఇప్పుడే ఇంటికి వెళ్ళి నా అభ్యంతరం లేదు అని మా పద్మతో చెప్తాను. చాలా సంతోషపడుతుంది. అక్కడ పద్మ సంతోషిస్తుంది, ఇక్కడ వీడు సంతోషిస్తాడు, ఇక్కడ నేను సంతోషిస్తాను. శోభన గది ఏర్పాటు పూర్తి. ఏమిరా చంద్ర, అయిపోలేదా? ఇంకా అయిపోయింది, వస్తున్నారా? వస్తున్నారా రా, కానీ తొందర కానీరా. ప్రసాద్ గారు మన కోసం మందు తీసుకొచ్చిండు. ఏదైనా మందు రెడీరా ప్రసాద్? అదే ఇవరా, మన కోసం పెళ్లి పాటిస్తున్నట్టు రా ప్రసాద్. అరే మంద పాట రా. అరే నాగి, ఒరే నాగి. ఏంట్రా ప్రసాద్ గారికి ఉద్యోగం సత్యమో లేదు కదా, మరి పెళ్లి ఎలా చేసుకుని ముందుకు చేసుకున్నారా? అది సరే కానీ ఈ పెళ్లి ఖర్చు ఎంత భరించిన వారా నాగి? అయినా ఇందులో నీ ఇంట్రెస్ట్ ఏందిరా? ఒరే ఏంట్రా అలా అంటున్నారు, ప్రసాద్ గారు మన ఫ్రెండ్ కదరా. అందుకని నీ డబ్బా తాని మొహం మీద పోస్తున్నావు అన్న మాట బాగుందిరా? బాగుంది నాగి. ప్రసాద్ గాడు నీకు ఒక్కనికే ఫ్రెండ్ ఆరా? మాకు కాదు, మాకు లేని బాధ నీకు దానికిరా నాగి. అదేం మాట నర్సు, నువ్వు నేను వాడితో ఎలా చదువుతావురా? ప్రసాద్కు నాకు ఉన్న స్నేహము, వాడికి మనకున్న స్నేహము ఏదో అనిపోతుందిరా. ప్రసాద్ మనకున్న స్నేహం నక్కైతే వీళ్ళిద్దరికి స్వర్గలోకంరా. అవునా? చంద్ర, నాయగారు ఏం చేశాడో తెలుసారా? బాబు ఎగ్జామ్ ఫీజు కట్టాలరా అనే డబ్బు ఉంటే అప్పివ్వరంటే నా దగ్గర ఎక్కడున్నాయి అన్నాడు. అదే ప్రసాద్ గారు తన గర్ల్ ఫ్రెండ్ కు గిఫ్ట్ కొనాలని డబ్బు అడిగితే ఎగిరి గంతేసి ఇచ్చాల్సిన డబ్బులు. ప్రసాద్ గారు ప్రసాద్ కోసం ఏం చేయమని చెప్తారా వీడు? అబ్బా మరి ప్రసాద్ గారు నాయగారి కోసం ఏం చేయమని చెప్తాడారా? అయినా ఈ విషయం నాన్నగారు తెలిస్తే అయిపోతుంది కదా. ఒక్క నిమిషం నాగి. అరే నాగి, అటేం చూస్తున్నావు రా, వస్తారులే ఇదిరా. చెప్పండి రా. నాగి, నిన్ను ప్రసాద్ ఏం చేయమన్నా చేస్తావు కదా,
మరి ప్రసాద్ గారు నీవు ఏం నియమనం చేస్తారా? వీడి మొహం వీడి తల్లిదండ్రులు కనిపెట్టే ప్రసాద్ గారు వీడిని బాగా వాడుకుంటాడురా. ఏంట్రా ఏమి వాడుకుంటాను అని మాట్లాడుకుంటాను? ఎవరు ఎవరిని వాడుకుంటానరా? అదేం లేదురా ప్రసాద్, అమెరికా తన మీద ఆధారపడ్డ దేశాలను ఎలా వాడుకుంటానో అది చెప్తున్నా అంతే, ఏం లేదురా. పద్మ నేను నా మిత్రుడు, వీడు నరసింహం, వాడు చంద్ర. ఇంకా వీని గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చూసావా మన కోసం మన రూమ్ని ఎంత అందంగా అలంకరించారో. అరే మీకు జీవితాంతం మేము రుణపడుతాము. రండి మీరు కూర్చోండి, ముందు కూర్చోండి. కూర్చోండి ప్రసాద్. అరే ప్రసాద్, అరే మనం ఇలా డ్రింక్స్ తాగుతుంటే పద్మ గారికి ఏమైనా అభ్యంతరం లేదు గారా? అరే నర్సు, మనం డ్రింకులకు బాగానే ఉంది కానీ మరి పద్మ గారికి ఏమన్నా కూల్ డ్రింకు? ఈ విషయం నేను ముందుగానే గమనించి పద్మగారి కోసమని నేను కూల్ డ్రింక్ తీసుకొచ్చాను, తీస్తాను అవ్వండి. వెరీ గుడ్ ఐడియా. అరే వీనికి ముందు చూపు బాగా ఎక్కువ, ముందు ముందు మనం పనిపెడతాడు. ఇప్పుడు కనుకొచ్చేసింది మీకు ఎప్పటి నుంచి? మందు నాకు కూడా ఉంచండి రా, మొత్తం తాగదు. ప్రసాద్ నీకోసమే వెయిటింగ్ రా. అరే అలా నీకోసం ప్రసాద్ పెళ్లి శుభాకాంక్షలు. ఒరే ప్రసాద్, ఇంత ఆనందకరమైన సమయంలో ఇంత గ్రాండ్ పార్టీలో ఎవరైనా ఒక పాట మంచి పాట పాడితే చాలా బాగుంటుందిరా. అరే వీడు మంచి మంచి ఐడియాలు వస్తాయిరా వీడికి. మరి ఇప్పుడు ఇక్కడ పాట ఎవరు పాడాలరా? అదే నాగి. అమ్మో ఒరే నా విషయం తెలుసు కదరా. నీ సంగతి వీడికేం తెలుసు కానీ బాబాబు దయచేసి వాడి ప్రతిభ పాడుతుందా? వాడు పాడకుంటే పాట ఎవరు పాడరా? ఏ నరసింహం నీ సంగతి ఏంటి? పాడమని నన్ను అడగవలనా? అందుకని పరుడ ప్రాణం తీయుట న్యాయమా? నా పాట అంటే నీకు అంత చురుకరా మిందిరా? ఇప్పుడు చూడరా. అరే ప్రసాద్ ఇప్పుడు చూడ తల జనం. నీ పాపం పండలు లేదు, నీ పడతం పడత చూడు. నీ కరెక్ట్ మగుని నేను. ఆపరా, ఆపు, కూర్చో కూర్చో. ఏంట్రా ఏంట్రా మీ కాకిగోలా? ఒరే ప్రసాద్ మీ కాకిగోలతో మనకేంటి కానీ పద్మగారి చేత ఒక మంచి పాట పాడించరా? బ్రిలియంట్ ఐడియా. మన రాజ్యానికి నిజంగా మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మన ముఖం మన వెర్రి మొహాలకి ఏ ఒక్క కూడా తట్టదు. రే చంద్ర, ఆలోచనలు అనేది మొహాలకి కాదురా, గురువుతాయి. వేద్దామా? ఒరే ప్రసాదం చెప్పరా పాడమని. నేను చెప్పేది ఏంట్రా, మీ ముందే ఉంది కదా, మీరే అడగండి. పద్మగారు మీ నోట ఎన్నట్నుంచి ఒక మంచి పాట వినాలనుకుంటున్నానండి. మీరు దాసీ దంపడమ్మ నాటకంలో అయినా నాటకాలు కూడా మనకెందుకులే, నాటకాలకు జోలికి పోదు కానీ ఒక సినిమ పాట మంచి పాట పాడండి పద్మగారు. జనని శివకామిని ఇలాంటి పాట ఒక మంచి పాట పాడండి పద్మగారు ప్లీజ్. పద్మగారు ఒక పద్యం అన్న పాడండి. మహాభారతంలో రామాయణంలో కనీసం ఒక భజన గీత అయినా ప్లీజ్ పద్మగారు ప్లీజ్. రామండి. ఒరే ఈ రోజుల పద్యము భయం ఉంటారా? అది కాదు కానీ పద్మగారు ఒక మంచి ఎంకి పాట పడండి. క్షమించండి, సారీ. ఏంటా మండితనం, నలుగురు కలిసి పాట పాడమంటే పాడవేంటి? పాడు
ఆడను. ఏ విధవ శ్రేణిలోకి వందలాది మంది ముందు పాడతావు పాడతావు అక్కడ బిడియం లేదు కానీ ఇక్కడ నా మిత్రుడు పాట అడిగితే నీకెందుక బిడియం? ఒక పాట పాడితే తప్ప? తప్పని కాదు, పాడలేనంటున్నాను అంతే. చూడి ప్రసాద్ గారు, పాడలేనంటుందే కానీ పాడని వరట్లేగా. అరే మీరు అనవసరంగా ఈరోజు గొడవ పెట్టుకోకండి రా, అసలే మీ తొలి రాత్రి రా. మీరుంటారు రా, ఈ భేషాలు శిశభీషాలు నాకు నచ్చం. నీకు పాట వస్తే పాడాల్సిందే, పాడు పాడు. ఒరే ప్రసాద్, పద్మ పాడని చెప్తుంటే ఏంటిరా నీ జబర్దస్తి? అయినా ఈ సమయంలో మేము పాట వినాలి కోరుకోవడం లేదు లేరా ప్రసాద్? ఆ కోరిక ఎప్పుడు మర్చిపోయిందిరా? రే ఇది నా మెసేజ్ క్వశ్చన్, మర్యాదగా 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. నీ మనసు మార్చుకొని పాట పాడావా? సరే సరే, లేదంటే నీ తలలో తేజముతో పాడుస్తాను. ప్రసాదం నేను మాటంటే మాటే, ఏం పాడతావా పాడవా? పాడను పాడను పాడను. ఆ శకనం గారు చెప్తే 10 సార్లు అయినా డైలాగులు మళ్ళీ మళ్ళీ చెప్తావు. ఏ భంగిమలో ఉండమంటే ఆ భంగిమలో ఉంటావు. ఎలా నవ్వమంటే నవ్వు అలా నవ్వుతావు. ఏ కట్టుకున్న మొగుణ్ణి నేను పాట పాడమంటే పాడవా? ప్రసాద్ అన్నసరంగా ఉద్రేకం తెచ్చుకోకరా. పద్మగారు వాడి విషయం నీకడ నాకే బాగా తెలుసు, ఏదో ఒక చిన్న పాట పాడండి పద్మగారు. ఏమైనా సరే నేను పాడను. ఆ స్కౌండర్ ఆ రాజకన్ వాడు నలుగురు ఎదుట ఆడళ్ళ పాటి కూడాను నటించలేవురా అని వాడు నన్ను నలుగురు ఎదుట ఎగతాళి చేసి తిడుతూ ఉంటే ఈమె గారు వాని జోకులకు నవ్వి నన్ను అవమానించాను. కానీ ఇప్పుడు నేను పాట పాడమంటే పాడు. అంటే ఆ శకునం గారి పాటి కూడా నేను చేయనంటావా పద్మ? ప్లీజ్ ప్రసాద్, నీ కాళ్ళట్టుకుని కానీ ఇంత సంతోషకరమైన ఈ సమయాన ఆవేశంతో తృంచకు. మీరుండండి రా, ఊరికే సంపాదించుకోలేదు ఈ హక్కు. మీ అందరి ఎదుట దేవుడి సమక్షంలో ఈమె మెడలో తాళి కట్టాను. నేను పాడమంటే పాడాలి, ఆడమంటే ఆడాలి, అంతా నా ఇష్టం. ఎవరేం చేస్తారో చూస్తాను. ఇది నా భార్య, దీనికోసం ఎంత టైం వేస్ట్ చేశానో, ఎన్ని రోజులు తిరిగానో, ఎంత డబ్బు ఖర్చు చేశానో మీకేం తెలుసు. ఏ పద్మ ఆడతావా పాడతావా? ప్రసాదం ఉన్మాదంలో నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసుకున్న పరిస్థితిలో నువ్వు లేవురా. నేను ఉన్మాదులే, ఉన్మాదంటే మ్యాన్, మ్యాన్ అంటే పిచ్చివాడు. నేను పిచ్చివాడిని, పిచ్చివాళ్ళదే రాజ్యం, కమాన్. ఏ పద్మ నేను మాట్లాడితే స్వీట్గా తీయగా ఉంటుందన్నావే, ఏ ఈరోజు నా మాటలు స్వీట్ కాలేవా? స్వీట్గా ఉన్నా హాట్గా ఉన్నా ఇప్పుడు నువ్వు ఆడాల్సిందే పాడాల్సిందే. కమాన్ ఆడు పద్మ, ఆడు పాడు, కమాన్ ఆడు పద్మ ఆడు, కమాన్ విజయ్ విజయ్ పద్మ. నన్ను కిచ్ చేయడం ఇష్టం లేదా? అయితే ఈ నాట్యాన్ని కిచ్ చేయి. అందంగా బొత్తుగా బొత్తుగా స్వీట్గా ఉంటాడు. కమాన్ ఈ నాట్యాన్ని కిచ్ చేయి పద్మ, నాట్యాన్ని కిచ్ చేయి. సిగ్గు లేదు, ఆడకూతురు నలుగురు అవమానిస్తావా? కట్టుకున్న పిల్లలతో మాట్లాడే విధానం ఇదేనా? చీచి, నీకు లజ్జాభిమానం లేకపోతే ఈ అసభ్యకరమైన దృశ్యాన్ని చూసి ఆనందించడానికి మేము పశువులంగా వస్తాం. ఏం చంద్ర వస్తున్నావా లేదా? వస్తున్నా వస్తున్నా. ఏం నాగేశ్వర అక్కడ ఉండిపోయావే? పద్మగారు నిన్ను నిజంగానే ముద్దు పెట్టుకోవాలని కోరుకుంటున్నట్టుందే. మీకో పిల్లం పిల్లలు ఇల్లు అన్నీ ఉన్నాయి, నాకు నాకేముందని నేను ఎక్కడికి వెళ్ళాలి? అంటే నీ ఉద్దేశం ఈ రాత్రి ఇక్కడే ఉండగలవా? మతి సింతో ఉండే మాట్లాడుతున్నావా? నాకు వీడి వ్యవహారం చూస్తే అనుమానంగానే ఉందిరు. అదేం కాదురా, అలవాటైన కొంప కదని. అందుకని ఏరా పళ్ళు బాగా పడపడమని కొరుకుతున్నావేంటి? మీ ఇళ్ళలోకి వచ్చి నేను ఏమైనా పడుకుంటానట్టుకుంటున్నానా ఏంటి? నాకేం ఆ కర్మ పట్టలేదు. అయినా ఎండాకాలం ఎలాగూ పక్కన వంటగది ఉంది కదా, అందులో వెచ్చగా పడుకుంటాడు. వెళ్ళండి. ఒరే చౌడగా అర్థం చేసుకోవేంట్రా, ప్రసాద్ గారు తనమే ఉన్నట్టయితే ఈ పాటగిరి మెడలు విసిగి చెత్త పడేసేవాడిని. నాగి నేను 10 రూపాయలు ఇస్తాను, ఆ ఓటలో పడుకోపో. మరి రేపు ఏ నాగి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే నీ ఉద్దేశం? వెరీ క్లియర్, నాగ్యాడు మాతో పాటు మా ఇంట్లోనే మాతోనే పడుకుంటాడు. పద్మగారు మీరేం బాధపడేదండి,
వాడి కాస్త డోస్ ఎక్కువై మధ్య ప్రమాణం కలిగినట్టుంది. కాస్త రిస్క్ తీసుకుంటే వాడ సర్దుకుంటాడు. మీరేనా కానీ దయచేసి మీరు లోపలికి వెళ్ళండి. ప్రసాద్ ఏమిట్రా ఈ ఆశ పరిహాసాలు? పరిహాసాలు ఆడడానికి ఓ అద్దుంటుంది. ఏమిటి ఓటు హాస్తారు? పద్మ గారిని ఏడిపించాలని ఒప్పుకున్నాంలే. ఇప్పటికైనా నీ వెర్రి అవతారాలు చాలించి మామూలు మనిషిగా. నాన్సెన్స్, హాస్యాలేంటి పరిహాసాలేంటి? ఈ నాట్యానికి ఎప్పుడో చెప్పాను, ఈ నింగి నేల సాక్షిగా ఈ నాట్యాన్ని నా నుండి ఎవరు దూరం చేయరని చెప్పి. నాట్యాడు మాతే ఉంటాడు, ఏదేమైనా సరే వీడు మా నుండి విడిపోయేది. ఏమిటి నీ ఉద్దేశం? ఓరి మూర్ఖుడా, నీచుడా, అసలు నువ్వు మనిషివా మనిషిలో ఉన్న కుచాచారివా? అర్థం కావట్లేదు. మిస్టర్ చంద్రం, నువ్వు నోరు మొయ్యి. భూషణ్లేవా, మాకు నోర్లైనా ఉన్నాయి, నీ నోరే కాదు. ఈ ఇడియట్, పెద్ద మొగుడి బయలుదేరినావులే. కొత్తగా పెళ్ళైన వాడివని అందులో తొలిరాత్రని కనికరించి నిన్ను వదిలేస్తున్నావు. ఈ నరకంలో ఒక క్షణం కూడా ఉండేది లేదు. అవును, వెళ్ళాం పద బయలు బయలు. ఎంతైనా నువ్వు మా ప్రాణమిత్రుడు కాబట్టి నీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. బాయ్, వస్తాం. ప్రసాద్, స్వీట్ నైట్. మీ విశేషుడు, మీ శుభాకాంక్షలు నాకేం అవసరం లేదు. చంద్ర, పానకుల పుడుకల వీడి ఇక్కడ ఎందుకు రా? వీడిని ఎత్తుకపోయి ఎక్కడో చెత్తకుండా గిట్ల గిస్తే తప్ప. పట్టుకో. ఒరే ప్రసాద్, ఒరే ప్రసాద్, ఒరే ప్రసాద్, ప్రసాద్, ఒరే ప్రసాద్, ఒరే కాపాడరా, ఒరే ప్రసాద్, 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 ఇక్కడ నా ప్రాణాలు తీసేస్తున్నారా? ప్రసాద్, ప్రాణాలేగా, ఏం పర్వాలేదు, ఆనందమైన చేయట్లేదు. ప్రసాద్, అనవసరంగా వాడి కోసం నీ శక్తిని వృధా చేసుకోకు, వస్తాం. ఇంకా కాసేపు ఉంటే నీకు కొత్తగా చూడొచ్చింది అనుకునేవాడు. అదొక్కటే తక్కువైంది నా బ్రతుకుకి. ఉన్నదానికి తోడు కదా. ఏంటి మీ ఉద్దేశం? ఉద్దేశమా? ఓహో, మీ నాటకాల వాళ్ళకి ఈ ఉద్దేశం అనే పదాన్ని వాడడం బాగా సరదా అనుకుంటా. మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ శకునం గారు, శునకం గారు. ఓ సారీ 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 మేడం, వాళ్ళు శకునం గారు ఓసారి మీలాగే పూజ పెట్టి ఏంటి నీ ఉద్దేశం అని అడిగాను. ఆ మాట గుర్తొచ్చి, అవును, శకునం గారిని ఒక్క చెడు మాట అన్నా వినడానికి నీ ఆరోగ్యకరమైన చెవులు సిద్ధంగా లేవనుకుంటా. ఎందుకు పిలిచానబ్బా? నీ నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎలా ఉందని అడుగుదామని పిలిచాను. అదేనో, ప్రతిరోజు టెన్షన్గా నిన్ను ఒక్కసారైనా దర్శించుకుందే విడవనంటుందే నీ శిరోభారం నిచ్చది నిన్ను విడిచి నేను ఉందా లేదంటుందా? తమాషా? ఎవరిది తమాషా? నీదా నాదా? తరతరాల నుంచి నీ తాతల కాలం నుంచి ఉన్న శిరోభారాన్ని దాచిపెట్టి నమ్మించి మోసం చేసి తమాషా చేసింది నువ్వా? నేనా మాట్లాడవు, మాటలు రావట్లేదా?
ఈటల్ లాంటి మాటలతో ఎదుటి వాళ్ళను గాయపరచడం మీకు మంచి అలవాటు. కానీ మీ ఎత్తి పొడుపులు చాకచక్యపు మాటలు విని ఆనందించడానికి నేను సిద్ధంగా లేను. అందుకు నా ఆరోగ్యము అనుమతించదు. ఆరోగ్యం అంటే తలనొక్క. హలో మేడం, వెళుతున్న దానివి చక్కగా వంటింట్లోకి పోయి ఒక కప్పు కాఫీ నా ముఖాన కొట్టు. పంచదార లేదు. ఇంకా ఏమేమి లేవు? చాలా లేవు. కాఫీకి మాత్రం పాలు పంచదార లేవు. అయితే కాస్త డికాషన్ అయినా పంపించు. హలో పద్మా, పద్మా, ఓ పద్మా, నిలవగానికే వచ్చినందుకు సంతోషం. కానీ ఒక్క బ్లేడ్ కూడా లేదు. ఏమైనాయి? నాకేం తెలుసు అయినా, ఈ ఇంట్లో వాడడానికి మీరు తప్ప ఇంకెవరున్నారు? ఏ, నాకే లేడా? ఓహో, నాకే ఆడు ఇంట్లో లేడనుకుంటా. ఆ మాటకు వస్తే వాడు ఊళ్ళో కూడా లేడు. అరే, ఈ నాగ్యాడు ఎక్కడికి వెళ్ళాడు, ఎలా ఉన్నాడని ఒక్కసారి అన్నా అడుగుతలేదు పద్మ. నాకేం అవసరం? నీకేం అవసరం? వాడింట్లో ఉంటూ, వాడి మంచంలో పడుకుంటూ, వాడి కంచంలో తింటూ, అన్ని అవసరాలు వాడితో తీర్చుకుంటూ, అన్ని అవసరాలకు వాడు అవసరం. కానీ వాడు ఎలా ఉన్నాడు, వాడిని బాగోగులేంది అనే ముచ్చట మాత్రం నీకు అవసరం లేదు అంటావా పద్మ? నువ్వొద్దన్నావు. వాడు ఇంట్లో ఉంటే నేను ఒక్క క్షణం కూడా ఉండలేనన్నావు. ఈ ఇంట్లో వాడో నేను ఎవరో ఒక్కరే ఉండాలి అని చెబితేనే వాడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టా. నువ్వొద్దన్నావు పద్మ. అవును అన్నాను. అప్పుడే కాదు, ఇప్పుడు అంటున్నాను. నేనే కాదు, నా స్థానంలో మరి ఏ వ్యక్తి ఉన్నా అలాగే అంటుంది. ఎవరి ఆత్మాభిమానం వ్యక్తం చేసుకునే హక్కు వాళ్ళకుంది, ఎవరి అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు వాళ్ళకుంది, ఎవరి ఆత్మాభిమానం వాళ్ళ సొత్తు. దీన్ని ఆత్మాభిమానం అన్నారు పద్మ, మొండితనం అంటారు. పోనీ మీరు అలాగే అనుకోండి. వాడి సామాన్లు, వాడి వస్తువులు, వాడి ఇల్లు వాడుకున్నప్పుడు లేని ఆత్మాభిమానం నీకు ఇప్పుడు బాగా గుర్తొస్తుంది. ఎందుకు అడ్డుపడడం లేదు? పరాయి ఇంట్లో పరాయి సంపాదనపై పరాయి బ్రతుకు బతకడానికి మీకు ఎటువంటి సంకోచిత భావం లేదేమో. నాకు మాత్రం ముండ్ల మీద కూర్చుని ఎంగిలి పొడి తింటూ నరకంలో మకాం చేసినట్టుంది. ఇంత బాధపడుతున్న దానివి, ఈ నరకాన్ని స్వర్గంగా మార్చడానికి ప్రయత్నించకూడదు. నన్నే చేయమంటారు? ఆలోచించు. ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. కానీ కష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడు కదా బాబు, కష్టాల్లో ఉన్నాడని మీ నాన్నగారి దగ్గర నుంచి కనీసం అప్పు రూపంలో ఏమన్నా అర్పించకూడదు. తెచ్చావులే ముచ్చి 300. మన పెళ్లి సందర్భంగా నా దోస్తులకు దావత్ ఇస్తేనే 200 రూపాయలు ఖర్చు అయింది. అనారోగ్యంతో అల్లుడు బాధపడతానంటే కనీసం 500 రూపాయలు ఇవ్వాలనే ఇంటి జ్ఞానం కూడా లేదు మీ నాన్నకు. అయినా పద్మ, ఇప్పుడు ఆ గొడవ లేదు. కానీ హలో మేడం, ఒక చారాన ఉంటాయి, ఒక బ్లేడ్ తెచ్చాం, గడ్డం చేస్తాం. ఏంటి అవి కూడా లేవంటావా? ఏంటి బ్లేడ్? హాఫ్ రూపీ 50 పైసే. నాగ్యాడున్నప్పుడు కనీసం 1 రూపాయి కంటే ఎప్పుడు తక్కువ ఇచ్చేవాడు కాదు. నేను కూడా తీసుకునేవాడిని కాదు. అఫ్కోర్స్ ఏం చేస్తాం, సింప్లీ కర్మ. నా జీవితం ఇలా తగలాడింది. జంట కవులు, మహానుభావులు ఊరికే రారు. ఏంటి విశేషాలు? రండి కూర్చోండి. ఏంటి బాగున్నారా? బాగున్నాం. జంట కవులం నువ్వే అన్నావు, మరి జాయింట్ గా వేక సోలో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాం రా ప్రసాద్? ఎలా ప్రసాద్, ఎలా ఉంది ఫ్యామిలీ లైఫ్? కాస్త సన్నబడట్లరా? సన్నబడు నిజమే, కానీ కారణం ఎదవల్ల మాట్లాడకండ్రా. 10 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్న వాళ్ళు, ఏం జరుగుతుందో మీకు తెలియదా? అట్లా అయితే మంచోడమే, కానీ ఇంకేదేమైనా. మీరేమనుకున్నారా? మేమేమనుకున్నది, నాయిగాడు ఇంట్లో నుంచి షిఫ్ట్ అయ్యాడట కదా.
అసలు విషయం ఏమిటంటే నువ్వు లేక వాడు అక్కడ, వాడు లేక నువ్వు ఇక్కడ, ఇద్దరేమైనా సన్నబడ్డారేమో అని. అసలు విషయానికి రండి. అసలు విషయం ఏమిటి లేరా, నిన్ను చూసిపోదామని. ఎవరిని? నన్నే. ఏమిట్రా అలా అంటావు? ఆ రోజు మోస్ట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లో గొడవ పడిపోయాం కాదురా. ఆ రోజులు గుర్తు చేయకండి. ఆ రోజు చాలా సిల్లీగా బిహేవ్ అయ్యాను. ఆ రోజును తలుచుకుంటే నిజంగా నాకే బాధ్యత. అబ్బో, అరే మా విషయం వదిలేరా. మనకంటే పాపం పద్మగారు 10 రేట్లు ఎక్కువ బాధపడ్డారు. ప్రశాంత్, ఇప్పుడు పద్మగారు ఎలా ఉన్నారా? సీస్ ఫైన్. పిలవమంటారా? వద్దు పద్మ డార్లింగ్, కమ్ ఆన్. ఏమో గుర్తుపట్టావా? అదేనో, ఆ రోజు మన పెళ్లి రోజు నేను మోనో యాక్షన్ ద్వారా హడలు కొడితే బెదిరిపోయి మళ్ళీ నాకు విషయం చెప్పి వెళ్ళిన విప్లవ వీరుడు నరసింహం చంద్రం. ఏం పద్మవేడం గారు, మేము జ్ఞాపకం ఉన్నామా అండి? రే అసలు మర్చిపోతే కదరా. సరే ప్రసాద్, ఒకరోజు మంచిగా వీలు చూసుకొని మా ఇంటికి తప్పకుండా భోజనానికి రావాలరా. వీళ్ళు ఇద్దరైనా చూస్తే నాకు బాగా ఈర్ష్యగా ఉందిరా. సరే ప్రసాద్, మీరు తప్పకుండా భోజనం రండిరా. అరే వెళ్ళొస్తాం మరి. ఏం మండలం పెట్టుకోకు, ఇద్దరు రాండి పోయాడు. సరే వెళ్తాంరా. ఓ రావు తప్పకుండా. రే వదిలారు చనిపిడిగల. ఆ రోజు నా ముఖం చూడనని ప్రతిజ్ఞ చేసిన వెధవలు ఈ రోజు నా కొంపకి ఎందుకు వచ్చినట్టు? పైగా చూసిపోదామని వచ్చినా అని చెప్తాను దొంగ వెధవలు. వచ్చారు చూసిపోదామని వచ్చారు, కానీ నన్ను కాదు. నాగ్యాడు ఇంట్లో లేరు కదా, ఈ ప్రసాద్ గారు సచ్చాడా, బతికాడా, ఎలా బతుకుతున్నాడు, ఏం తింటున్నాడు, ఎలా ఏడుతున్నాడు అని చూసి ఆనందించిపోదామని వచ్చాడు వెధవలు. అయినా చూసావుగా, వెళ్ళేటప్పుడు వెధవలకు మంచి డోస్ ఇచ్చి పంపారు. చెప్పుదాం అనుకున్నాను. కోరుకుంటారా వెధవలు, ఊరూరుంతా తాను తాను చేయరు. నేనేదో ఈ ప్రపంచానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసినట్టు, నేనేదో చెయ్యకూడదని తప్పు చేసినట్టు ప్రచారం చేసి నన్ను బదనాం చేయడానికి ప్రయత్నిస్తారు వెధవలు. మరి అబద్ధాలు దేనికో? అబద్ధానా? మనం బాగానే ఉన్నది మరి వాళ్ళు బాగున్నది నిజమా? ఈ ప్రపంచంలో వాళ్ళ భార్య భర్తలే లైలా మజ్నులు ఉన్నట్టు, వాళ్ళ మాటలలో ఈగలు కూడా దూరన్నట్టు నటిస్తున్నారు వెధవలు. వాళ్ళ జీవితాలు ఆరో ఎక్కంలా చదివే కదా నేను. నువ్వు నన్ను తక్కువ అంటే రేపు చూసినావు కదా, పోయేటప్పుడు చంద్రం గారు ఏమన్నాడు? వీళ్ళని చూస్తే జెలిసిగా ఉందన్నాడు. అది మనం ఇచ్చిన డోస్. ఇకను నీతులు చెప్పకమ్మా. వంచన విషయంలో నువ్వు నీ కుటుంబం ఎంత ఎక్స్పర్ట్ నాకు బాగా తెలుసు. ఇక నీ వంచన విషయం ఉపన్యాసించడానికి నాకు సమయం లేదు. అంతకంటే నాకు పెద్ద అవసరం ఉన్నా కానీ ఇదో వాళ్ళ ఇంటికి భోజనాలు పోవాలి, కొంచెం ప్రజెంటేషన్ విషయం చూడు. నన్నేం చేయమంటారు? పద్మ, మనకున్నది 2-2 ఆప్షన్. మొదటి ఆప్షన్ నాగ్యాడు, 2 ఆప్షన్ మీ నాన్న. నీ వల్ల నాగ్యాడు నాకు దూరమైంది, ఇక మిగిలింది మీ నాన్న. మళ్ళీ మళ్ళీ వెళ్ళడం కుదరదు, కానీ వచ్చేటప్పుడే కాస్త పెద్ద మొత్తంలో తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. డబ్బులా? నేను ఎక్కడి నుంచి తీసుకురాను? నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చుడు కాదు, కాస్త నువ్వు డబ్బుల గొడవ చూడు. ప్రజెంటేషన్ ఏమేమి కొనాలో ఆ బాధ ఏందో నేను పడతా. అర్థమైంది కదా? పోయి డబ్బులు లేప, నాకు కిరాకు లేపక. నాటకాలు వేస్తూ అది ఎంతమందితో తిరిగిందో. సరే ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ కులతను వదిలే, మన వాళ్ళలో మంచి సంబంధం చూశారు, బాగా డబ్బున్న వాళ్ళు, కట్నం కూడా బాగానే ఇస్తామన్నారు. వెంటనే దాన్ని వదిలించుకుని మన ఇంటికి వచ్చేసాయి. నేను నీ తండ్రిని రా, నీ గురించి ఆలోచించకపోతే ఇంకెవరి గురించి ఆలోచిస్తా? ఉంటా. ఓకే డాడీ. డాడీ తెల్ల కాగితం మీద సంతకం పెట్టుకొని మరి.
పద్మా, ఓ పద్మా, ఏంటి వెళ్ళడానికి నిర్ణయించుకున్నావా? అవును. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? అవసరం లేదు, మరో మార్గం కూడా లేదు. మరి నా సంగతి ఏం చేశావు? ఆడదానికి ఇంత పొగరు ఉండకూడదు పద్మా. మాట్లాడితే మోసం మోసం అంటున్నావు. నువ్వు చేసిన మోసం కంటే నేను ఎక్కువ మోసం చేశానా? అరే కళ్ళ ముందు కనబడుతుంటే ఇంకా అంత అర్ధరత్నం అడుగుమంటది లేదు పద్మ. పుట్టుకతోనే చేతి వంకలతో పుట్టి మీ తాతల కాలం నుంచి ఉన్న తలనొప్పి దాచిపెట్టి మీకున్న రోగాన్ని మధ్య పెట్టి నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసింది నువ్వు అనేనా? ఇప్పుడు ఎన్నైనా చెప్తావు పద్మ, ఇన్ని శరీర రుగ్మతలున్న నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ ఒక్క మొగాడు కూడా ముందుకు రాడని నువ్వు మీ నాన్న కలిసి నన్ను బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నం చేశావు. ఏ చేయలేదా? ఇట్లాంటి మోసాలు ఎన్నో చేశాను. నన్ను నమ్మించి మోసం చేస్తే ఏమో, అప్పుడు నేను నిజమే నమ్మాను. నా కళ్ళు అలా మూసుకుపోయాయి. నాటకాల డైలాగులు వల్లించినంత మాత్రాన సమస్యలో పరిష్కారం దొరకదు పద్మ. మగ దిక్కు లేని ఆడదాన్ని సమాజం ఏ విధంగా చూస్తుందో ఒకసారి గుర్తు తెచ్చుకో. నీకు గుర్తు లేకపోతే సినిమాల్లో చూసిందైనా గుర్తు తెచ్చుకో. మగ దిక్కు మిమ్మల్ని మొగడని చెప్పుకునే దుస్థితి ఏ ఆడపిల్లకు పట్టకూడదనే నా కోరిక. అబ్బా నేనంత కరకొట్టుకున్నా, నేనంత నీచున్నా నాకు తెలియదు సుమా. పద్మా నీ విషయంలో నేను పచ్చి మోసగాన్ని, రౌడీని, గుండాను, నీ జీవితం నాగం చేసిన పచ్చి దుర్మార్గుణ్ణి కదా. మరి నా నుంచి నువ్వు దూరం అవుతున్నావు కాబట్టి ఇదే విషయాన్ని ఈ కాగితంపై రాసి ఒక సంతకం పెడితే నీదేమన్నా పోతుందా పద్మ? చెప్పరా? చెప్పు. నాదేం పోదు, నేను సంతకం చేసే ఈ తెల్ల కాగితంతో మరో స్త్రీ కొంత తెగుతుంది, మరో ప్రాణి అదోగతి పాలవుతుంది. స్త్రీ జనోద్ధరణ కంకణం కట్టుకున్నావన్న మాట. ఇన్ని శరీర రుగ్మతలున్నా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ ఒక్క మొగాడు కూడా ముందుకు రాడని తెలిసి నన్ను మోసం చేసి నన్ను నీ బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకున్నావు. అయినా మాటి మాటికి నీ లోపాలించి నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ నీకోసం నా అలవాట్లు, నా పద్ధతులు, నా ఆచారాలు, నా వ్యవహారాలని మార్చుకున్నావు. నీకు ఇష్టం లేదని నా ప్రాణమిత్రుడు, నాకు సర్వస్వమైనటువంటి నాకి కానీ వానింట నుంచి వాణ్ణి వెళ్ళగొట్టాను. ఏ ఇది నీకోసం చేయలేదంటావా పద్మ? ఓహో, నువ్వు ఉద్యోగం చేసి నాకు ఇంత కూడు పెడుతుంటే ఈ సమాజం ఏమనుకుంటుంది? ఈ సమాజం దృష్టిలో నేను పురుగునైపోను. గౌరవ ప్రతిష్టల కోసం నా జీవిత ఆధారాన్ని తెంపేశారు. ఇప్పుడు ఈ పరిస్థితిని ఊహించలేదు పద్మ. అప్పుల ఊబిలో ఎన్ని రోజులు బతుకా? నా డిగ్రీ దొంగదని తెలిసి నాకున్న ఉద్యోగాన్ని కూడబీకారు. నా భార్యగాను ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీ నాన్నగారు ఏమన్నా చదువుతారనుకుంటే పాపం అయిన పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం చేస్తారు? అందుకే మా నాన్నగారికి ఫోన్ చేశాను. కన్న కొడుకును కాబట్టి ఆయన ఆదరిస్తానన్నాడు, ఆదుకుంటానన్నాడు, నా అప్పుల ఊబిలో నుంచి నన్ను బయటపడేస్తానన్నాడు, నన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టానన్నాడు. మరి అంత చేసిన అతని కోసం నేను ఈ మాత్రం చేయడం తప్పంటావా? కొంత డబ్బు పారేసైనా సరే దాని పీడ నిలబడి చేసుకోమని మీ పెద్దలు మీకు చెప్పారు. మరి మీరు
అబ్బా నీకన్ని విషయాలు తెలుసు. ఇంకా జరిగాక మన ఇద్దరం కలిసి ఉండటం అనేది అటు సూర్యుడికి కొలిసిన కుదరదు. కాబట్టి ఈ కోర్టులు కమామిషులు వద్దు. వారం రోజుల్లోగా 10,000 రూపాయలు నీ చేతిలో పోస్తా. ఈ కాగితంపై సంతకం పెట్టు. ఆ తర్వాత నీ దారి నీది, నా దారి నాది. నా ఉద్దేశం స్నేహపూర్వకంగా వెళ్ళిపోతే బాగుంటుందని నా ఉద్దేశం. మీ అభిమతానికి నా హార్దిక కృతజ్ఞత. నాకు మీ స్నేహం అక్కర్లేదు, మీరు అక్కర్లేదు. వారం రోజులు కాదు కదా, అరే క్షణం కూడా ఉండదు. ఇప్పుడు ఈ క్షణం, ఈ నిమిషమే శాశ్వతంగా మీ సమక్షం నుంచి వెళ్ళిపోతున్నాను. కాగితంపై సంతకం పెట్టకుండా నువ్వు వెళ్ళడం కుదరదు పద్మ. నా బొందిలో ప్రాణం ఉండగా ఆ పని జరగదు. అంత పని నేను చెయ్యలేను అనుకుంటే నీకు పొరపాటు అవుతుంది పద్మ. నువ్వు అందుకు సిద్ధంగా ఉంటే విపత్కర పరిస్థితుల్లో పిల్లి కూడా కాతక చర్య కొనుక్కుంటుంది పద్మ. పద్మ మర్యాదగా కాగితంపై సంతకం చెయ్యి, లేదంటే నిన్ను చంపి నీ శవాన్ని పరలోకానికి పాత్ర చేస్తాను. ఆఖరిసారి అడుగుతున్నాను పద్మ, 5 లెక్కబెట్టేలోగా నీ మనసు మార్చుకుని కాగితంపై సంతకం పెట్టావా? సరే సరే, లేదంటే నిన్ను నిజంగానే కమాన్ పద్మ. 1, 2 కాగితంపై సంతకం చేయి పద్మ. పద్మ కాగితంపై సంతకం చేయి. ఏమన్నా మేము చూస్తున్నది వాస్తవమేనా? నాటకంలోని విహారపాత్ర కాదు కదా? నేను మీకు లాగా నాటకాల వాళ్ళు కాను. కాను కాదు మిస్టర్, ప్రయత్నించిన కాలేను అని చెప్పు. అయితే ఇప్పుడు చూసిన దృశ్యం వాస్తవమేనన్నమాట. ఏంటో నేచురల్ గా యాక్ట్ చేసినట్టు కనిపిస్తాను. మా భార్యాభర్తల మధ్యలో కలగ చేసుకోవద్దని మీకు గుర్తు చేస్తున్నాను శుకరం గారు. ఎల్లో తాలి కట్టిన భాగ్యానికి ప్రాణం తీసేపు సంపాదిస్తున్నా ప్రసాద్. ఏం బాబు, మాకు పిల్లలు ఎక్కువై మా చేతిలో మేము చంపుకోలేక బాబు మీ చేతుల్లో పెట్టింది. నువ్వు ఈ చేయబోయిన ఘోరం చట్టరీత్యా ఎంత నేరమో తెలుసా? నిన్ను ఉన్న బలంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే నీ బతికేమవుతుంది? చట్టరీత్యా నిన్ను జైల్లో పెట్టించడం పౌరునిగా నా విధి. అయినా పద్మ ముఖం చూసి ఊరుకుంటున్నాను. అయినా ప్రాణం తీయాల్సిన తప్పేం చేసింది పద్మ? అంతరంగిక విషయాల్లో తల దూర్చొద్దని మీకు మరొకసారి చెప్తున్నాను శకునం గారు. ఏదో భార్యాభర్తల మధ్య చిన్న మనస్మృతులు వచ్చి పోట్లాడుకుంటున్నారు అనుకున్నారే కానీ చంపుకునేదాకా వస్తుంది అనుకోలేదు. ఎందుకు బాబు ఈ శిక్ష? పద్మ పద్మ మళ్ళీ స్థిమితంగా ఉండే మాట్లాడుతున్నావా? నేను పూర్తిగా తెలుగుతో ఉండే మాట్లాడుతున్నాను. ఏం జరిగిందమ్మా? అబ్బా ఏం నాటకం ఆడుతున్నారండి మీరు? ఏం తెలియందే సమయానికి శకునం గారు తీసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు. బాబు నిజమే చెప్తున్నా, ఒట్టేసి చెప్తున్నా, నాకు తెలియదు. ప్రసాద్ ఆవిడ ముందు కేసిందని నువ్వు కత్తి చూసావు అంతేనా? భలే మగాడి బయలుదేరావు. నడు పోలీస్ స్టేషన్ నడు. ఇక్కడ చెప్పిన విషయాలు ఎక్కడ చెప్తూ గాని ఇలాంటి చెప్పండి.
చేస్తామమ్మా, కానీ ఒక్క విషయం తెలుసుకొని. ఏం బాబు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల నీకు జరిగిన అన్యాయం ఏమిటో కాస్త విడమర్చి చెప్పు. అది మీ అమ్మాయిని అడగండి. హలో హలో మేడం, వెళ్లే ముందు కాస్త ఈ విషయం తేల్చి వెళ్తే బాగుంటుంది. సర్వాకార సర్వ వ్యవస్థల్లో జీవించే ఉంటాం.
బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే పేర్ అడిగి అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్ ఖన్నా. నేను వరంగల్ జిల్లా నుంచి రావడం జరిగింది. వరంగల్ జిల్లా నుంచే ఇప్పుడున్నటువంటి నాటకాలలో నేను ఇంతకుముందు జరిగినటువంటి తెలంగాణ యువ నాటకోత్సవాలలో భూమడు అనేటువంటి నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది. అక్కడి నుంచి ప్రయాణిస్తున్నటువంటి నేను ఈరోజు మన తెలంగాణ కోసం సాగునీటి కోసం అహర్నిశలు శ్రమించినటువంటి ఆర్ విద్యాసాగర్ రావు గారు, మనందరికీ ఇంజనీర్గానే తెలుసు, కానీ ఆయన ఒక కవిగా అంతకంటే ఎక్కువగా నాటక రచయితగా మనకి పరిచయం లేదు. కానీ ఈరోజు ఆయన రాసినటువంటి నాటకాలన్నీ తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు బయటికి తీసి ఈ సార్ స్మారకార్థం ఈ నాటకోత్సవాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ నాటకోత్సవాలలో గుడ్ బై అనేటువంటి నాటకాన్ని నాకు దర్శకత్వం చేయమని చెప్పి ఇవ్వడం జరిగింది. నేను దానికి తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్ వారికి నేను నా మనస్ఫూర్తిగా మా వరంగల్ జిల్లా మా టీం అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ నాటకం యొక్క సారాంశం ఏంటంటే, సార్ చాలా అద్భుతంగా ఈ నాటకాన్ని రాశారు. నాటకంలో ప్రసాద్ అనేటువంటి, అంటే మనిషి ఆ మనిషిలోని కోరికలు, ఆ కోరికలు తీర్చుకోవడానికి మనిషి ఎంత స్వార్థంగా ఆలోచిస్తాడు, ఇతరులని ఎలా ఫణంగా పెడతాడు, తన ఆలోచనల కోసం ఎట్లాంటి దుర్మార్గానికి ఒడగడతాడు అనేటువంటి కథా సారాంశంతో ఈ నాటకం నడుస్తుంది. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రసాదు నాగేశ్వర్ అనేటువంటి ఇద్దరు ప్రాణ స్నేహితులు, నాగేశ్వర్కి ఉన్నటువంటి ఒక చిన్న లోపాన్ని ఆసరాగా చేసుకొని ప్రసాదు తనని ప్రసాద్కి ఉన్నటువంటి అలవాట్లని, తనకు ఉన్నటువంటి వ్యసనాలని తీర్చుకోవడం కోసం తన స్నేహితుల్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ప్రసాదు స్త్రీలోలుడు కూడా, అమ్మాయిలకి రకరకాల మాటలు చెప్పి వాళ్ళని శారీరకంగా లొంగదీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో పద్మ అనేటువంటి నటితో పరిచయం అవుతుంది. తను పెళ్లి చేసుకుంటే తప్ప ముట్టుకోవడానికి వీల్లేదు అనే కండిషన్తో తప్పనిసరి పరిస్థితులలో పెళ్లి చేసుకుంటాడు ప్రసాద్. కానీ పెళ్ళి అయిన తర్వాత కొద్ది రోజులకే పద్మకి ప్రసాద్ యొక్క నిజస్వరూపం తెలియడం వల్ల నాట్ ఓన్లీ పద్మకి, తన మిత్రుడు ఎవరైతే ఇప్పటివరకు తన మిత్రుడు ప్రాణ స్నేహితుడు అని చెప్పి అనుకుంటున్నాడో నాగేశ్వర్, అతనికి కూడా అందరికీ ప్రసాద్ యొక్క నిజస్వరూపం తెలియడం, ప్రసాద్ని చీకొట్టి అందరూ వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రసాద్ ఒంటరివాడై పిచ్చివాడైపోయి, ఒంటరిగా ఉండి పిచ్చివాడైపోయి వింత వింతగా ప్రవర్తిస్తున్నటువంటి క్రమంలో అతనిలోంచి ఆ కోరికల ప్రతిరూపం ఏదైతే ఉందో అది వికృత రూపం దాల్చి బయటకు వచ్చి, నా కోరికలు తీర్చలేనటువంటి నువ్వు ఇక మీదట బతుకుండడానికి వీల్లేదు, నువ్వు చచ్చిపోవాల్సిందే అని చెప్పి ఆ అంతరాత్మ ఆ ప్రసాద్ని చంపేయడంతో ఈ కథ ప్రసాద్ని చంపేస్తుంది. ఆ తర్వాత మనిషిలోని మనసులోని కోరికలే ఇటువంటి దారుణాలకు మనుషుల్ని ఒడిగట్టిస్తున్నాయి, కాబట్టి కోరికల్ని జయించాలి, కోరికలే దుఃఖానికి మూలం అనేటువంటి బుద్ధుని వాక్యంతో ఈ నాటకం ముగుస్తుంది. ఈ నాటకంలో ముఖ్యంగా ప్రతి ఒక్క పాత్రని సార్ చాలా అద్భుతంగా చిత్రించారు. పద్మ క్యారెక్టర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, తన ఎమోషన్స్ కానీ తన క్యారెక్టర్ కానీ చాలా అద్భుతంగా సృష్టించారు. అట్లాగే ప్రసాద్లో ఉన్నటువంటి లోభిని, వ్యభిచారిత్వాన్ని, దురాలోచనని, మూర్ఖత్వాన్ని చాలా అద్భుతంగా కూడా రాయడం జరిగింది. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి స్మారక నాటకోత్సవాల్లో
నాకు గుడ్ బై అనేటువంటి నాటకాన్ని ఇచ్చి దర్శకత్వం చేయమని నాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అట్లాగే భాషా సాంస్కృతిక శాఖకి, అట్లాగే తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళకి నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మన తెలంగాణలో ఇంకా నటులు కానీ దర్శకులు కానీ, యువ దర్శకులు కానీ, యువ నటులు, నటీ నటులు, అట్లాగే నాటకాలు రాస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇట్లా ప్రభుత్వము ఇంతకుముందు తెలంగాణ యువ నాటకోత్సవాలు నిర్వహించింది, ఇప్పుడు విద్యాసాగర్ రావు గారి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నది. అట్లాగే మన తెలంగాణలో చాలామంది కథా రచయితలు ఉన్నారు. ఆ కథా రచయితల్ని కూడా ప్రోత్సహిస్తూ నాటకాల వైపు ఆ కథలన్నిటిని కూడా నాటకాలుగా మలుస్తూ నటులకి దర్శకులకి ప్రోత్సహిస్తూ మన తెలంగాణ యువ రక్తాన్ని, యువ నటుల్ని, నటీ నటుల్ని, దర్శకుల్ని ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా. ధన్యవాదాలు.